నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలు ముందనే నినాదంతో అభివృద్ధి పదంలో చంద్రబాబు సర్కార్. జన్మభూమి సభలో ఎమ్మెల్యేలు పల్లా బండారు. చేనేత హస్త కళాకారుల సంక్షేమానికి కేంద్రం పెద్దపీట. క్రాఫ్ట్ బజార్ ముగింపు కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి గంగ్వర్. కోడి పందాల నిర్వహణకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలి. పోలీసులకు ఫిర్యాదు చేసిన వైకాపా నేతలు. ప్రజల ముందే అనే నినాదంతో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో పయనింప చేస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రజలంతా మద్దతు తెలపాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. 62వ వార్డ్ బీసీ రోడ్లోని మద్రాసులో నిర్వహించిన జన్మభూమి మా ఊరి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొత్తగా మంజూరైన పింఛన్లు, రేషన్ కార్డులు, సంక్రాంతి కానుకలను అందజేశారు. సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ఇంటికి ఇంట్లో ఉన్నటువంటి ఆడవారికి మొత్తం ప్రకృతి ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు పెంచే తీరు గాని, ఇంటి నుంచి ఉండేటువంటి తీరు గాని, చుట్టుపక్కల పిల్లలు పెంచేటువంటి పద్ధతి గాని ఎక్కువగా ఆడవాళ్ళతోనే ఉంటారు కనుక, తల్లిదండ్రులతోనే ఉంటారు కనుక వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఆలోచన. అది తప్పనిసరిగా మీ అందరం కూడా వారికి మద్దతు పలికి మీ అంటే ఉంటామని చెప్పి, మీకు తోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం సోదరులారా. బట్ ఈసారి ఒక జన్మభూమి కార్యక్రమం మాత్రమే అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రజల దగ్గర వచ్చి మీ యొక్క సమస్యలు ఏంటి, మీ యొక్క అవసరాలు ఏంటని తెలియజేసుకొని దాని ప్రకారం ప్రతిపాదన చేసి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ ఒక పద్ధతి మీరందరూ కూడా తెలుసుకోవాలి, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ దేశంలో లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు సరే, చంద్రబాబు గారికి ఇచ్చినా సరే, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ చాలా మంది మహిళ సోదరులు మీకు చెప్పుకోవడం వచ్చారు, కానీ అవకాశం లేక వారందరూ మాకు తెలవారు ఇస్తే 3 గంటల నుంచి కూడా కూర్చొని, లేక 9 గంటలకు కూడా కూర్చొని. సంక్షేమ పథకాల్లో ఆరోగ్య రంగానికి చంద్రబాబు సర్కార్ పెద్దపీట వేసిందని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. 71వ వార్డు పెందుర్తిలో నిర్వహించిన జన్మభూమి మా ఊరి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జన్మభూమి గత కొన్నేళ్లుగా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తుందన్నారు. అర్హులైన పేదలంతా సంక్షేమ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందించిన పథకాలతో ప్రజల్లో సంతృప్తి నెలకొందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు సర్గడం చిన్నప్పల నాయుడు, పీలా శ్రీను తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఆలోచన, ప్రభుత్వంలో ఉన్న ప్రతి సంక్షేమ కార్యక్రమం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందాలి. అందాలి అంటే మనకు అనేక సాధనలు ఉన్నాయి. ఒకటి, అధికారుల ద్వారా మీకు గ్రామాలు వస్తూ వార్డుకు వస్తూ చెప్తూ ఉన్నారు. రాజకీయంగా ప్రజాప్రతినిధులు లేదా జన్మభూమి కమిటీలు వచ్చి మీకు చెప్తూ ఉన్నాం. 2, పత్రికా సంఘం యాడల ద్వారా మీకు చెప్తూ ఉన్నాం. జన్మభూమిలో క్యాంపెయిన్ పెడుతూ ప్రతి హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్ అయితే 29 సేవలు ఉచితంగా చేస్తున్నాం. చేనేత హస్త కళాకారులకు చేయూతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర పథకాలను అమలు చేస్తుందని కేంద్ర సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో 4 రోజుల పాటు నిర్వహించిన క్రాఫ్ట్ బజార్ ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ క్రాఫ్ట్ బజారును ఏర్పాటు చేశారన్నారు. భారతదేశ హస్త చేనేత కళాకారులు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని తెలిపారు. సృజనాత్మకతతోనే వారు చేసే ఉత్పత్తుల పట్ల విదేశీయుల సైతం ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ఈ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు, ఎంపీ కె హరిబాబు, ఎమ్మెల్యే పెన్మెస్న విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ లో ఒక రకమైనటువంటి ప్రోడక్ట్ మార్కెట్ లో సేల్స్ క్రియేట్ చేయగలిగేటువంటి అవకాశం ఉంది. జో శ్రమిక్ కామ్ కర్తే హై
उन श्रमिक लोगों की हम लोग चिंता करें कि कैसे उनके शिक्षा, स्वास्थ्य और आवास की हम लोग चिंता करें और उसके हिसाब से काम की शुरुआत हमने कर दी। और चूंकि ये कुछ बातें पहले से चले आ रही है जो हमें हमारे संज्ञान में आया है कि విశాఖ ప్రతిష్టను మంటగల్పేలా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి అతని అనుచరులు వ్యవహరిస్తున్నారని వైకాపా నేతలు ఆరోపించారు. సంక్రాంతి పండుగకు కోడి పందాలు నిర్వహించి నగర ప్రజలను జూదగాలను చేస్తున్నారంటూ డీసీపీ వన్ ఫకీరప్పకు ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాలిచ్చినా ప్రజాప్రతినిధులు ఇలాంటి పోటీలు నిర్వహించేందుకు ఉత్సాహం చూపడం అప్రజాస్వామికమని నాయకులు మండిపడ్డారు. ఈ పోటీల నిర్వహణకు విరమించుకోకపోతే తామే అడ్డుకుంటామని హెచ్చరించారు. కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం సంస్కృతిని మంటగలిపే విధంగా, విశాఖపట్నం ప్రజల తాలూకా మనోభావాలను దెబ్బతీసే విధంగా వీరు ప్రతి సంవత్సరం పండుగ రోజున పిల్ల బాబులతో ఇంట్లో గడపకుండా వీరిని కోడి పందాలు అనేటటువంటి ఒక క్రీడని, అలాగే గొర్రెపదుల పందాలకు కూడా ముసల్లో దగ్గర ఉన్నటువంటి ఒక గ్రౌండ్ని తయారు చేసి విశాఖ ఉక్కు నిర్వాసితులు ఉద్యోగుల సమస్యలపై వైఎస్ఆర్టీయూసీ పోరాడుతుందని వైకాపా గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల నాగిరెడ్డి అన్నారు. పెదగంట్యాడ సీడబ్ల్యూసీలో నిర్వహించిన యూనియన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనియన్ సభ్యులంతా ఐక్యంగా పోరాడి సమస్యల పరిష్కారానికి యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని కోరారు. కార్మికులు చేసే పోరాటానికి పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ముస్తానప్ప, రమణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలే ముందనే నినాదంతో అభివృద్ది పదంలో చంద్రబాబు సర్కార్. జన్మభూమి సభలో ఎమ్మెల్యేలు పల్లా బండారు. చేనేత హస్త కళాకారుల సంక్షేమానికి కేంద్రం పెద్దపీట. క్రాఫ్ట్ బజార్ ముగింపు కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి గంగ్వర్. కోడి పందాలే నిర్వహణకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలి. పోలీసులకు ఫిర్యాదు చేసిన వైకాపా నేతలు. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.